సిటీ డీకంజెస్ట్ చేయడం, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ తేవడం, ఐటీ కూడా మీరు చూస్తే ఈరోజు ఒక్క గచ్చిబౌలు, కొండాపూర్, మాదాపూర్లో ఉంటే సరిపోదు, ఆ ఏరియా కంజెషన్ బాగా అవుతుంది. సో వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ బ్రాట్ అవుట్ వాట్ ఇస్ కాల్డ్ ఎస్ ఎ గ్రిడ్ పాలసీ. గ్రిడ్ అంటే గ్రోత్ ఇన్ డిస్పర్షన్. వీ వాంటెడ్ టు పుష్ ఐటీ ఆల్సో టు ఉప్పల్, నాగోల్, కొంపల్లి. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఇక్కడ కనిపిస్తోంది, పీపుల్ వాంట్ డీసెంట్రలైజ్, డీసెంట్రలైజ్ అండ్ టేక్ దెమ్ టు ఆల్ నూక్స్ అండ్ కార్నర్స్. ఇన్ ఫ్యాక్ట్ ఈవెన్ ద సదర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ పక్కన మనకి రెండు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఉన్నాయి. మొన్న వచ్చిన అమెజాన్ కూడా అక్కడికే వచ్చింది. సో మనం నాలుగు వైపుల సిటీకి, సీఎం గారు అదే చెప్తుంటారు, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ప్లాన్ చేయండి. దాంతోపాటు ఆయన ఏం చెప్తారంటే ఓఆర్ఆర్ మొత్తం 160 కిలోమీటర్లు, ఓఆర్ఆర్ ప్లస్ ఇప్పుడు రాబోయే రోజుల్లో వచ్చే రీజనల్ రింగ్ రోడ్ ఇవన్నీ కలుపుకుంటే ఆయన ఏమంటారంటే మీరు క్లస్టర్ అప్రోచ్లో డెవలప్ చేయండి. ఒకవైపు మొత్తం హెల్త్, ఇంకోవైపు ఎడ్యుకేషన్, ఇంకోవైపు ఇప్పుడు ఆయన సినిమా సిటీ అంటున్నారు ఆ సినిమా, ఇంకోవైపు ఈ ఐటీ, ఇట్లా మొత్తం డీకంజెస్ట్ చేస్తూ క్లస్టర్ అప్రోచ్లో డెవలప్ చేయండి అని మాకు చాలాసార్లు చెప్పారు. సో జోనింగ్ కూడా అట్లా చేయమని చెప్పారు. సో మై పాయింట్ ఇస్ వీ హ్యావ్ ఆల్ ద పాలసీస్ ఇన్ ప్లేస్. గ్రిడ్ పాలసీ అని చెప్పాను, విచ్ విల్ ఎన్ష్యూర్ దట్ ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ విల్ గెట్ అడిషనల్ ఇన్సెంటివ్స్. మీరు ఉప్పల్ వైపు డెవలప్ చేస్తే, కొంపల్లిలో డెవలప్ చేస్తే ఐటీ పార్కు, మీకు గచ్చిబౌలిలో చేసిన దానికంటే ఎక్కువ ఇన్సెంటివ్స్ వస్తాయి, కాబట్టి అక్కడికి వెళ్ళండి. మా ఐటీ కంపెనీస్ కూడా ఏం చెప్తున్నాం, అక్కడైతే మీ ఎంప్లాయీస్ దగ్గర ఉంటారు, వాళ్ళ లివబిలిటీ బెటర్ ఉంటుంది, వాళ్ళకు కూడా కమ్యూట్ తప్పుతుంది, మీకు కూడా తక్కువ రెంట్కి వస్తుంది. సో ఇట్స్ విన్ విన్ ప్రాపోజిషన్. వాళ్ళకి అట్లా ప్రమోట్ చేస్తున్నాం. హోప్ఫుల్లీ కంబైన్డ్ సినర్జీ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ విల్ హెల్ప్ ద సిటీ గ్రో ఆన్ ఆల్ సైడ్స్, అండ్ హోప్ఫుల్లీ అవర్ చిల్డ్రన్ విల్ హ్యావ్ మోర్ లంగ్ స్పేసెస్, మోర్ యూనో ఫ్రెష్ ఎయిర్ టు బ్రీత్. అండ్ ఫ్రెష్ ఎయిర్ అన్నాను కాబట్టి ఇంకో మాట కూడా గుర్తొచ్చింది, వీవ్ రీసెంట్లీ అప్రూవ్డ్ అన్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ. దిస్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ వర్క్స్ ఆన్ 2 లెవెల్స్. ఉదాహరణకి ఇప్పుడు మీరున్నారు, యూ వాంట్ టు బై యువర్ సన్ అ 2-వీలర్ అనుకున్నాం, మీరు ఈవీ కొంటే గవర్నమెంట్ ఈస్ గివింగ్ యూ లాట్ ఆఫ్ ఇన్సెంటివ్స్. మీరు 3-వీలర్ ఒకవేళ ఎవరన్నా నేను ఆటో నడుపుకుంటాను, 3-వీలర్ కొనుక్కుంటాను, నేను చేసుకుంటానంటే ఈవీ కొనుక్కుంటానంటే దానికి ఇన్సెంటివ్స్ ఉన్నాయి, 4-వీలర్కి ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ద ఫస్ట్ కమ్ ఆబ్వియస్లీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అన్నట్టు మొదటి 2 లక్షల వాహనాలకు అని పెట్టాము. డిపెండింగ్ ఆన్ హౌ ద అడాప్షన్ ఇస్, వీ ఆల్సో వాంట్ టు ప్రమోట్ మోర్ ఆఫ్ దట్. పబ్లిక్ సెక్టర్లో ఉండే బస్సెస్ ఉన్నాయి, మా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి కదా, మనం వాటిని కూడా మనం ఎలక్ట్రిక్ బస్సులు తేవాలండి. సో తద్వారా వాహన కాలుష్యం తగ్గాలి, వెహికులర్ పొల్యూషన్ తగ్గాలి, మన పిల్లలు బెటర్ ఎయిర్ బ్రీత్ చేయడానికి ఉంటుంది. అంటే ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఎవ్రీబడీస్ ఫోకస్డ్ ఆన్ అబ్సల్యూట్లీ, అండ్ ఆల్సో ఎవ్రీబడీస్ ఫోకస్డ్ ఆన్ హెల్త్, యూఆర్ ఆల్ వరీడ్ అబౌట్ హెల్త్. సో దేర్ఫోర్ ఈ పనులు చేయాలి. పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ని కూడా హైదరాబాద్ లోపల నుంచి బయటికి పంపించాలి. ఆల్రెడీ మేము ఏం చేస్తున్నామంటే ఒక 13 ప్లేసులు ఐడెంటిఫై చేశాం. ఆ 13 ప్లేసులు, బట్ సీ, వెన్ యూ వాంట్ షిఫ్ట్ అ పొల్యూటింగ్ ఇండస్ట్రీ, దట్ డస్ నాట్ మీన్ యూ వాంట్ షిఫ్ట్ ద పొల్యూషన్. యూ వాంట్ షిఫ్ట్, ఇట్స్ నాట్ అబౌట్ షిఫ్టింగ్ ద ప్రాబ్లమ్. మీరు ఆ ఇండస్ట్రీని ఇంకో చోట పంపినప్పుడు అక్కడ కూడా రేపు పొల్యూషన్ వెదజల్లకుండా ముందే మొత్తం ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి అప్పుడు పంపాలి. సో దానికోసం కొద్దిగా సమయం అంతే కదా, న్యాచురల్ అక్కడ కూడా ప్రజలు ఉంటారు కదా. సో అందుకోసం అక్కడ కొంత టైం పడుతుంది, బట్ విల్ షిఫ్ట్ ఆల్మోస్ట్ 1,000+ ఇండస్ట్రీస్ అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. దట్ షుడ్ మేక్ హైదరాబాద్, అబ్సల్యూట్లీ దట్ షుడ్ మేక్ హైదరాబాద్ వన్ ఆఫ్ దోస్ రేర్ సిటీస్ వేర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ విల్ బి గుడ్, వేర్ యూనో ఇండస్ట్రియల్ పొల్యూషన్, వెహికులర్ పొల్యూషన్ ఎట్సెట్రా విల్ ఆల్సో బి టేకెన్ కేర్. సో దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ వీ హ్యావ్ యూనో లైన్డ్ అప్ ఇన్ ది నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ టు డూ. సో ఒక్కసారి మీ పర్సనల్ స్పేస్, ఇది రేర్ అనుకుంటాను కదా, మీరు తక్కువ మాట్లాడే ఎదురుగోవాలి ఎక్కువ మాట్లాడడం. అవును, మీరు మీ కాలేజ్ డేస్లో కూడా మంచిదైంది యాంకరింగ్ వైపు ఎప్పుడు ఆలోచించలేదు. జస్ట్ జోకింగ్, ఓకే, ఐ కెన్ స్టిల్ థింక్ ఆఫ్ ఇఫ్ సంబడీ ఇస్ విల్లింగ్. నో, యు ఆర్ ఎ పర్సన్, వెన్ యూ స్పీక్, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ వెన్యూకి వెళ్ళినా, ఐ హావ్ సీన్ యూ స్పీక్ ఈవెన్ ఇన్ మూవీ ఫంక్షన్స్ ఆల్సో, యూ కెన్ స్పీక్ రెలవెంట్లీ అండ్ పీపుల్ కెన్ లిసన్ టు యూ. థ్యాంక్ యూ. యా, సో యూ హ్యావ్ దట్ కమాండ్ ఆఫ్ హోల్డింగ్ ఓవర్ దట్ సబ్జెక్ట్ దట్ వెరీ ఫ్యూ ఆర్ rarely seen in politicians. Very kind of you to say that. How do you balance this energy? ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఎనర్జీ? వాట్ డూ యూ ఈట్? కేటీఆర్ గారు ఏం తింటారు? అది ఐఎమ్ నాట్ అ బిగ్ ఫుడీ. ఏది ఉంటే తింటాను. ఐ ఎమ్ నాట్ వెరీ ఫస్సీ. ఐ ఈట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ అండ్ ఐఎమ్ నాట్ వెరీ పర్టికులర్ అబౌట్. అంటే రెగ్యులర్గా మేము తిన్నట్టు ఇడ్లీ, దోశ, అట్లా ఉప్మా? లేదండి, నేను పొద్దున్న లేచి బంగారం, మధ్యాహ్నం సిల్వర్, రాత్రి ఇంకేం తింటారండి, ఇడ్లీ దోశ కాకపోతే సౌత్ ఇండియాలో పుట్టి పెరిగి.